వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును మెదక్ జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో మెదక్ చౌరస్తా దీక్షా శిబిరం వద్ద సిఐటియు నాయకురాలు బాలమణి ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగులు ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె నేటికి 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ జయంతి రోజు పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం 26,000కు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి అంగన్వాడీ ఉద్యోగులు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలో సమ్మె 22 రోజులకు కావస్తుంది అయినా ఈ ప్రభుత్వము కాలయాపన చేస్తుంది తప్ప చేస్తాము ఇస్తాము ఇస్తున్నాము అని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చింది. సమ్మె విరమించుకోమని చెప్పింది. మేము పెట్టిన డిమాండ్లో 28 డిమాండ్లు 28 డిమాండ్లలో ఒక్కటి పిఆర్సీ ప్రభుత్వ ఉద్యోగులతో పిఆర్సీ ఇస్తా అన్నాడు. ఆ పిఆర్సీ ఎంత అనేది సంఖ్య చెప్తలేడు. మరి సంఖ్య ఎందుకు చెప్పావు? సంఖ్య కూడా చెప్పాలి కదా. మరి వీళ్ళ మీద చాలా ప్రేమ ఉందని చెప్తున్నావు. ప్రేమ ఉంది, దయ ఉన్నది, అన్నీ ఉన్నప్పుడు అల్లు నోట్లే శనుంది అన్నట్టు. మరి పెండింగ్లో చాలా బిల్లులు ఉన్నాయి. 2017లో కేంద్ర ప్రభుత్వం 1500 పెంచింది. ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. 2014 ఈ గవర్నమెంట్ వచ్చిందంటే టీఏ బిల్స్ లేవు, టీఏ లేదు, డిఏ లేదు, ప్రతిదీ కూడా వీళ్ళే తీసుకొచ్చి పెడుతుంది. చాలా చాలా పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. పెంచకుండా ఇది పెంచకుండా అది పెంచకుండా పెంచుతున్నాము. ఈ సమ్మె విరమించుకోండి అని చెప్పుడు ఇది కరెక్ట్ పద్ధతి కాదు గవర్నమెంట్ది. నిజంగానే చర్చలకు పిలిచినావు, పిలవలేదు అంటలేను. చర్చలలో కనీసము 1% కూడా నువ్వు ఒప్పుకోలేదు కాబట్టి అంగన్వాడీ టీచర్లు అంతా ఇదిగా లేరు. కరెక్ట్గా సమ్మె ప్రతి జిల్లాలో కూడా ప్రతి ప్రాజెక్టులో ప్రతి మండలంలో సమ్మె చేస్తారు.